నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఇదేంటంటే పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ. సో బేసిక్ గా మనం తీసుకున్నట్టయితే పెన్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. బేసిక్ గా మనం పరిగణన తీసుకుంటే ఒకటి వృద్ధాప్య పెన్షన్, అదే విధంగా డిజేబిలిటీ ఫంక్షన్. సో ఈ రెండింటికి మనం అసలు మాక్సిమం అంటే బేసిక్ వచ్చి ఈ రెండే కదా. సో వృద్ధాప్య పెన్షన్ అంటే బేస్డ్ ఆన్ ఆధార్ ఏజ్ ని బట్టి వాళ్ళు డిక్లేర్ చేస్తారు 60 ఇయర్స్ అని చెప్పేసి. సో ఇన్ కేసు డిజేబిలిటీ లైక్ ఏదైనా యాక్సిడెంట్ కానీ సంథింగ్, ఇంకేదైనా సెల్ఫ్ యాక్సిడెంట్ ఇలాంటి ఏదైనా జరిగి ఏదైనా ప్రమాదంగా వస్తే, ఏదన్నా మనకి బాడీలో ఏదన్నా లాస్ అయితే, సో అది ఏంటంటే డిజేబిలిటీ కింద వస్తుంది. డిజేబిలిటీ సర్టిఫికెట్ మనం తెచ్చుకుని మనం అప్లై చేసుకోవచ్చు. సో అసలు వీటికి అప్లై చేయడానికి మనం అసలు ఎవరిని కలవాలి అన్న విషయాన్ని చాలా మంది తెలియదు. అదేవిధంగా మన యూట్యూబ్ లో కూడా మన కామెంట్స్ లో కూడా చాలా మంది అడిగేది ఏంటంటే పెన్షన్ కి ఎలా అప్లై చేయాలి. దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్లాలండి. సో మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, సో ఇతనేనండి ఇవన్నీ మాక్సిమం చూసేది. సో ఇంకొక విషయం తెలుసుకుంటే ఒక రేషన్ కార్డుకి ఒక పెన్షనర్ ఎలిజిబుల్ అని కొందరు అంటూ ఉంటారు. సో అది ఇప్పుడు మార్చేశారండి, ఒక రేషన్ కార్డుకి ఇద్దరు కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే మెంటల్లీ కంప్లీట్ గా డిజేబిలిటీ అంటే మెంటల్ గా డిజార్డర్ అంటే మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయిన క్యాండిడేట్స్ గానీ, ఇంకా డిజేబిలిటీ చూసుకుంటే 80% డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ గా త్రూ ఎంపీడీఓ లాగిన్ లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది నాకు ఎలా తెలుసు అంటే జస్ట్ నేను ఒక వెబ్సైట్ సెర్చ్ చేస్తుంటే ఎన్టీఆర్ భరోసా అన్న వెబ్సైట్ ఒకటి ఉంది. సో దాన్ని సెర్చ్ చేస్తే హెడ్ లైన్ ఒకటి స్క్రోల్ అవుతూ ఉంది. సో ఆ స్క్రోల్ అయిన దాని గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తెలుసుకున్నారు కదా అసలు ఏం చేయాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వృద్ధాప్య పెన్షన్ గురించి తెలుసుకుందాం. సో బేస్డ్ ఆన్ ఆధార్ డేటా ప్రకారం వాళ్ళు మనకి పెన్షన్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేసు మీరు ఆ డేట్ వచ్చేసింది ఆ టైంలో ఏం చేస్తుంటే దగ్గర ఉన్న మీకోసం అనే కార్యక్రమం ఉంటుంది కదా, ప్రతి సోమవారం అక్కడికి వెళ్ళి పెట్టండి, లేదా ఎంపీడీఓని కలవండి వాళ్ళు చేసి పెడతారు. ఓకే, ఇంకో సెక్షన్ ఏంటంటే ఆటోమేటిక్ గా ఏంటంటే ప్రతి ఇయర్లీ ఒకసారి వాళ్ళు డేటా అనేది తీస్తారు. అంటే ఈ లిస్ట్ అంటే ఈ లిస్ట్ లో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు ఈ ఊరు నుంచి అని చెప్పి లిస్టులన్నీ దగ్గరలో ఉన్న ఈఓకి పంపిస్తారు అనమాట, సెక్రటరీ పంచాయతీ సెక్రటరీస్ పంపిస్తారు. సో దాంట్లో లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు అప్రూవల్ అయితే అప్రూవల్ ఇచ్చేస్తే వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ నుంచి అదే ఆ ఇయర్ నుంచి పెన్షన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. సో అందరికి ఇంకో శుభవార్త ఏంటంటే 1000 రూపాయల నుంచి 2000 అనేది పెన్షన్ అనేది చేంజ్ అయింది, అంటే డబుల్ అయింది. సో అందరూ కూడా ఇది ఒక మంచి మంచి పండగ ఆఫర్ లాగా అనుకోవచ్చు. ఓకే, సో ఇంకా చూసుకుంటే చెప్పాను కదా మీరు ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో డిజేబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే డిజేబిలిటీ సదరం సర్టిఫికేట్ మీరు అప్లై చేయాలి. సో సదరం సర్టిఫికేట్ కి అప్లై చేయాలంటే మస్టర్షూట్గా డాక్టర్ రిపోర్ట్స్ ఉండాలి, అన్ని రిపోర్ట్స్ తీసుకుని మీరు సదరం సర్టిఫికేట్ కి మీసేవ ద్వారా ఒక రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఉంటుంది, అది సెట్ చేసుకుంటే మీరు దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఉంటే వాళ్ళు అది పెట్టమంటే అది పెడతారు. అక్కడికి వెళ్ళి చెకప్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ కొడతారు. మీ డిజేబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉందో ఆ పర్సంటేజ్ ని బట్టి మీరు అప్లికేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మీరు ఎంపీడీఓ లాగిన్ లో మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది పెన్షన్ కి. సో పెన్షన్ కి అప్లై చేసే విధానం తెలుసుకున్నారు కదా. సో అసలు పెన్షన్ కి అప్లై చేసుకోవాలంటే మస్ట్ అండ్ షుడ్ గా ప్రజాసాధికార సర్వే అయి ఉండాలి, ఆ మండలం క్యాండిడేట్ అవ్వాలి, అదే మండలంలోనే నువ్వు పెన్షన్ తీసుకుంటూ ఉండడానికి అర్హుడు అనమాట. సో నేను ఇక్కడ ఉంటాను, నేను ఆంధ్రాలో తెలంగాణలో తీసుకుంటానంటే దోస్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ఏదైతే ఫ్రెషనెస్ ఉందో ఫ్రెషనెస్. ఓకే, సో ఇంకా ఆలోచించినట్టయితే మనం ఈ వీడియోలో ఆ ఎన్టీఆర్ భరోసా అనే వెబ్సైట్ గురించి మనం తెలుసుకున్నాం. అసలు ఆ వెబ్సైట్ లో స్క్రోల్ అయ్యే విషయాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, వాళ్ళ వెబ్సైట్ ఏంటి అనేది. సో వాళ్ళకి లాగిన్స్ ఉంటే దీంట్లో మనం ఏం చేయకుండదండి, జస్ట్ మీకు స్క్రోల్ అనేది చూపించగలగను అంతే. సో అది చూపిస్తే మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది, ఎవరిని మీట్ అవ్వాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, పెన్షన్ కి అప్లై చేయాలంటే చెప్పాను కదా మళ్ళీ, అంటే బేసిక్ క్వశ్చన్ చెప్పాను. పెన్షన్ అప్లై చేయాలంటే క్రైటీరియా అనేది ఆటోమేటిక్గా లిస్ట్ అనేది పంచాయతీ ఆఫీసులకు వస్తుంది. సో వాళ్ళు అప్రూవల్స్ చేస్తారు. ఇన్ కేసు మీకు ఏదైనా కావాలి అంటే ఏదైతే మన మీకోసం ఉందో కదా వెబ్సైట్ లో మీకోసం యూజర్ లాగిన్ అని చేసుకోవచ్చు, లేదా ప్రతి సోమవారం జరిగే మీకు మీకోసం కార్యక్రమంలోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ డైరెక్ట్ గా ఒక మీసేవ ద్వారా అప్లై చేయడానికి అనేది లేదు. ఓకే, మీసేవ వాళ్ళు ఏం చేయాలంటే సదరం సర్టిఫికేట్ ఏదైనా డిజేబిలిటీ లాంటి ఏమైనా చెకప్ చేయించుకోవాలి, ఏదైనా డిజార్డర్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలాంటి వాటికి సదరం సర్టిఫికేట్ మాత్రం రిజిస్ట్రేషన్ అనేది చేయగలరు. సో దగ్గరలో ఉన్న మీసేవలు కలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మన వెబ్సైట్ ఏంటి, ఎన్టీఆర్ భరోసా అన్న వెబ్సైట్ మనం నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దాంట్లో ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అసలు ఒక ఊరికి ఎన్ని పెన్షన్లు అవుతున్నాయి, ఎన్ని డిస్పాచ్ అయ్యి, ఎన్ని ఎంత పర్సంటేజ్ ఇంకా బేస్ అయ్యి ఉంది, ఇంకా ఎవరెవరు అందుకోలేదు అన్న విషయాన్ని ఆ వీడియోలో ఆ యొక్క వెబ్సైట్ లో కూడా కంప్లీట్ అప్ టు డేట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చుకుంటారు. అంటే ఎక్కడ అంటే ప్లాట్ఫామ్ పెన్షన్ తెచ్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది మనం ఎత్తుకుంటాం. సో అక్కడ నుంచి స్టెప్ ఏంటంటే మీరు తెలుసుకోవాలి ఒకదానికోటి ఒకదానికోటి. నాకు తెలిస్తే నేను ఇలా మీకు వీడియో అనేది ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో
మన ఛానల్లోకి మనం మీరు లైవ్ రోజుకి వెళ్ళేటప్పటికి మన ఛానల్ మీరు ఫస్ట్ విజిటర్ అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సార్, సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు అందరికన్నా ముందు పొందుతారు. కుదిరితే లైక్ చేయండి, మీకు ఉపయోగపడకపోతే సార్ మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళైనా కొంచెం నాలెడ్జ్ అనేది గెయినబుల్ అయిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు ఆ లైవ్ ప్రాసెస్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సార్, ఎలాంటి డౌట్స్, ఇన్ కేసు మీరు మధ్యలో స్కిప్ చేసి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఇన్ కేసు అప్పటికి కూడా మీ డౌట్ వస్తే కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గమనించినట్లయితే నేను ఇక్కడ వెబ్సైట్ టైప్ చేసుకుంటాను, చూడండి, ఎన్టీఆర్ భరోసాకు సంబంధించింది. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పాను కదా, ఆధార్ అనేది మ్యాండేటరీగా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీ, అదే డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్ సర్టిఫికేట్, ఇంకా చూసుకుంటే ప్రజాసాధికార సర్వే అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే, నెట్ స్లోగా ఉన్నట్టు ఉంది, రన్ అవుతుంది చూడండి మీరు. సో ఇక్కడ చూసినట్టే ఎన్టీఆర్ భరోసా స్కీమ్, మనం పెన్షన్ ఐడి మనం సెర్చ్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు అయిందో చెక్ చేసుకోవచ్చు, ఒక మంత్లీ కూడా మనం ఎంత అమౌంట్ అనేది పర్ గ్రామ పంచాయతీకి ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతున్న విషయం మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది కదా, సో ఇక్కడికి మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఒక హోమ్ పేజ్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఒక డీటెయిల్స్ అనేది కంప్లీట్గా స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒక ఇంపార్టెంట్ న్యూస్. సో జస్ట్ ఇది మీకు చూపించడానికి మాత్రమే నోటిఫికేషన్, జస్ట్ ఫర్ ప్రూఫ్ అన్నమాట, ఇది మనం ఆన్లైన్లో చేయడానికి లేదు. సో డైరెక్ట్ ఎంపీడీఓ లాగిన్లో జరుగుతుంది. సో పైన రన్ అవుతుంది చూడండి, ప్రొవిజన్ టు రిజిస్టర్ న్యూ అప్లికేషన్ యాజ్ ఏ సెకండ్ మెంబర్ అని చెప్పేసి, ఈ కేస్ ఆఫ్ అదేది మన మెంటల్లీ రిటైర్డ్ కానీ ఇంకా డిజేబిలిటీ పర్సన్ సంబంధించిన 80% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఒక రేషన్ కార్డులో రెండో క్యాండిడేట్కి మనం పెన్షన్ అనేది ఇప్పించుకోగలం. ఓకే, అలా లేకపోతే దగ్గరలో ఉన్న ఈఓను కానీ కలవండి, అదే విలేజ్ ఎగ్జిక్యూటివ్ కానీ, ఇంకా చూసుకుంటే ఎంపీడీఓ ఆఫీస్లో మనం మీట్ అయితే వాళ్ళు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఆ లాగిన్లో ఎన్టీఆర్ భరోసా సంబంధించిన పెన్షన్ అనేది మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఇన్ కేస్ మనకి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కావాలని సరే మీకు పైన మెనూ బార్ ఉంది, మెనూ బార్ల ద్వారా చూసుకోవచ్చు. సో ఇక్కడ రిపోర్ట్స్ చూద్దాం, అసలు జస్ట్ ఒక రిపోర్ట్ చూస్తే ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏంటనే విషయం కూడా మీకు కొంచెం అవగాహన కోసం చూపిస్తున్నాను. సో టాపిక్ ఒకటి, లోపల వీడియో ఒకటి అని మాత్రం మీరు థింక్ చేయొద్దు. సో ఇన్ కేసు ఇక్కడ మీకు చూపించడం ఏంటంటే రేషన్ కార్డులో నెక్స్ట్ పర్సన్కి మనం ఎలా పెన్షన్ అనేది తీసుకోవాలన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో అర్థమైంది అనుకుంటా. సో డిస్ట్రిబ్యూషన్ కూడా మనం ఇప్పుడు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్, మండల్స్, పంచాయతీస్ అన్నీ కూడా హెబిటేషన్స్ అన్నీ క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది మనకి బయటకు రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మనం కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. సో కాంటాక్ట్ డీటెయిల్స్ చూస్తే ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుంది, అంటే మీరు ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా మనం ఆ ఎన్టీఆర్ భరోసా స్కీమ్కి మనకు అలా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని. ఓకే, సో ఆ ఎంపీడీఓ లాగిన్లో అనేది సెకండ్ క్యాండిడేట్కి, అంటే ఒక రేషన్ కార్డులో సెకండ్ క్యాండిడేట్కి మనం రేషన్ అనేది అదే పెన్షన్ అనేది తెచ్చుకోవడానికి ఉంటుంది అంతే. సో ఈ విధంగా మీరు అనేది తెచ్చుకోవచ్చు. సో నేను చూస్తున్నాను చూడండి, నేను మీకు చూపిస్తున్నాను, అంటే రిపోర్ట్ ఎలా అనేది మనకు రావడానికి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో గో అని చెప్పేసి నేను క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అసలు స్కీమ్ అనేది ఒక మంత్లో ఎంతమందికి ఉంది, అసలు ఆ ఊర్లో ఎంతమందికి ఉన్న డివిజన్స్ చూడండి, లంకపల్లి అనే పంచాయతీలో నెంబర్ ఆఫ్ రిలీజ్ ఎంత రిలీజ్ అయింది, ఎంత డిస్ట్రిబ్యూట్ అయింది, అంటే 94% కంప్లీట్. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్ కూడా. సో దీని గురించి మీ వెబ్సైట్లో జస్ట్ మీకు ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. సో తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ పట్టుకుని మీరు ఎక్కడైతే ఎంపీడీ ఆఫీస్ ఉందో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వచ్చు, లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ దీని ద్వారా మీరు పెన్షన్కి ఎలా అప్లై చేయలేదనే డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా చదువుకున్న వాళ్ళు అయితే ఈమెయిల్ ఐడి ద్వారా మనం మెయిల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.